అందరికీ నమస్కారం అండి. నా పేరు వరే నగేష్, పెడతమావిడి, గంగవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా. గత 2016 నుంచి నేను ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నాకు 20 ఎకరాలు భూమి ఉంది. అందులో జీవిమడి మొక్కలు నాటుకున్నాను. నమస్కారం కాటస్వామి, ఏంటి ఇలా వచ్చారు? నమస్తే నాగేష్ గారు. ఇటండి చెట్టు చుట్టూ గాడిది ఎత్తున్నారు. ఇటండి కాటస్వామి, జీడిమోడి చెట్టుకి గాడి ఎందుకని అంటావా? ఇందులో ఆచ్ఛాదన చేసి జీవామృతం పోసుకోవడానికి నిట్ట మధ్యాహ్నం 12 గంటల చెట్టు నీడ ఏ దూరంలో పడుతుందో ఆ దూరంలో గాడి తీసుకోవాలి. నాగేష్ గారు, ద్రవజీవార్థం అంటే ఏమిటండి? ద్రవజీవామృతం అనేది దేశీయ ఆవు మూత్రం, దేశీయ ఆవు పేడ, బెల్లం, పప్పుల పిండి, నీళ్లు, గట్టు మీద మట్టి కలిపి తయారు చేసుకునేదే ద్రవజీవామృతం. అది ఎలా తయారు చేసుకోవాలండి? ఈ ద్రవజీవామృతం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, రండి. ₹250 పట్టే డ్రమ్ములు తీసుకుని అందులో 200 లీటర్లు నీళ్లు పోసుకోవాలి. ఈ 200 లీటర్లు నీటిలో 10 కేజీల దేశీ ఆవు పేడని ఇందులో వేసి కలపాలి. ఇప్పుడు మనం పేడ కలిపాం కదా, ఇప్పుడు తర్వాత ఈ 2 కేజీల శనగపిండి ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు 2 కేజీలు పాత బెల్లం చితగొట్టి ఇందులో వేయాలి. ఇందులో ఇప్పుడు 5 నుంచి 10 లీటర్లు దేశీయ ఆవు మూత్రాన్ని పోసుకోవాలి. తర్వాత గుప్పుడు పుట్టమట్టి వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలిపాం కదా, ఇప్పుడు ఒక కర్ర తీసుకుని సవ్య దిశలో అంటే గడియారం ఏ పక్క తిరుగుద్దో ఆ పక్క మనం బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇది 4 రోజుల పాటు ఉంచాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మొత్తం మీద రోజుకి 3-4 సార్లు పాటు ఇలా తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడు కర్రతో బాగా తిప్పాం కదా, దీని మీద ఎండ తగలకుండా, వర్షం పడకుండా మనం ఒక గోనె సంచిని కప్పుకోవాలి. ఈ ద్రవజీవామృతం ఎన్ని రోజులు తయారవుతుందండి? ఈ ద్రవజీవామృతం 4 రోజుల్లో తయారవుతుంది. దీన్ని ఏ విధంగా వాడుకోవాలి? ఈ ద్రవజీవామృతం చెట్టు చుట్టూ గాడి తీసి పోసుకోవాలి. ఈ ద్రవజీవామృతాన్ని ఎకరానికి 8 లీటర్లు వాడుకోవాలండి? ఈ ద్రవజీవామృతాన్ని ఎకరానికి 200 లీటర్లు వాడుకోవాలి. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. 4 రోజులు అయింది కదా ద్రవజీవామృతం తయారైంది. ఓహో, ద్రవజీవామృతం అంటే ఈ విధంగా తయారవుతుందా? ఈ విధంగా తయారైన ద్రవజీవామృతాన్ని చెట్టు చుట్టూ గాడి తీసుకుని ఆచ్ఛాదన చేసి అందులో పోసుకోవాలి.
గారు తీసుకున్న గాడిలో మనం ఈ ఆకులతో ఆచ్ఛాదన చేసుకోవాలి. ఈ విధంగా ఆచ్ఛాదన చేసుకోవాలి. ఈ విధంగా ఆచారం చేసుకున్న తర్వాత ఏం చేయాలి? ఈ విధంగా ఆచారం చేసుకున్న దానిపైన మనం తయారైన ద్రవజీవామృతాన్ని పోసుకోవాలి. ద్రవజీవామృతం తయారు చేసే విధానం, దాని వాడుకునే పద్ధతులు చెప్పేందుకు ధన్యవాదాలు.